అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ఈరోజు సినిమా ముచ్చట్లు. కొత్త దశ మొదలు పెట్టాను అంటున్న అనిల్ రావిపూడి. టైగర్ 3 రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ రిక్వెస్ట్. ఎలివేషన్ గురించి చిరుమాటలు వైరల్. లియోలో ఆ ఒక్క 10 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ కథానాయకుడిగా భగవంత్ కేసరి అనే సినిమాలో ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో శ్రీలీల ఒక ముఖ్యమైన పాత్రలో కనబడుతుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇందులో విలన్గా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇందులో భావోద్వేగాలకు పెద్ద పీట వేశానని అంటున్నాడు. ఇంతవరకు నేను 6 సినిమాలు చేశాను, అంటే ఒక ఓవర్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు 2వ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాను ఈ భగవంత్ కేసరితో అని చమత్కారంగా చెప్పాడు. తాజాగా జరిగిన ఓ పుస్తకావిష్కరణలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాల కోసం కష్టపడి పనిచేస్తేనే సంతృప్తిగా ఉంటుందని అన్నారు. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిజం, ఎలివేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3. టైగర్ సిరీస్లో 3వ సీక్వెల్గా చేస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్ హీరోయిన్గా చేస్తుంది. దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల రిలీజ్ చేసిన టైగర్ 3 టీజర్కు ఆడియన్స్ నుండి అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు టైగర్ 3 రిలీజ్పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. సరిగ్గా 5 రోజుల్లో రిలీజ్ కాబోతున్న లియోపై జనాల్లో మామూలు అంచనాలు లేవు. అప్పుడే ఓవర్సీస్లో టిక్కెట్లు విచ్చలవిడిగా తెగుతున్నాయి. తమిళనాడు సహా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పోటీగా 2 తెలుగు సినిమాలున్న లోకేష్ క్రేజ్తో తెలుగులో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అందులోనూ రామ్ చరణ్ ఉన్నట్లు రూమర్ రావడంతో లియోపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. ఎలాగో ఫ్రీగా ప్రమోషన్ వస్తుందనుకున్నారో ఏమో, కానీ దీనిపై టీం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో లోకేష్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయట పెట్టాడు. ఈ సినిమాలో 1 నిమిషాలు అస్సలు మిస్ అవ్వద్దని, సినిమాకు సోల్ అదేనని చెప్పాడు. కమల్ హాసన్ రజనీకాంత్ తర్వాత టాలీవుడ్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సూర్య అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఆయన సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరిస్తారో ఇటీవలే రీరిలీజ్ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ యుఫోరియా చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే సుధా కొంగరతో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో సూర్య కాలేజీ కుర్రాడిలా కొంతసేపు కనిపించనున్నాడట. అంతేకాకుండా సినిమాను నడిపించేది ఆ పాత్రే అని చెన్నై టాక్. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు హిందీలో విడుదలవుతోంది. మొదటిసారిగా రవితేజ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడం, హిందీ పాత్రకి కూడా రవితేజ డబ్బింగ్ చెప్పారు. ముంబై ప్రత్యేకంగా ఈ సినిమా ప్రచారం కోసం వెళ్ళి అక్కడ ట్రైలర్ విడుదల చేశారు రవితేజ. మరి ఈ సినిమా రవితేజకి హిందీలో విజయాన్ని ఇస్తుందా లేదా చూద్దాం. తాజాగా అక్కినేని అఖిల్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం అందింది. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుకున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం టీజర్ను తాజాగా చెన్నై నగరంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేశాం, కానీ సీజీ ఇతర గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశాం. మరికొంత సమయం ఇస్తే ఇంకొన్ని కొత్త విషయాలు పొందుపరచవచ్చని చెప్పారు. ఇంతకాలం వేచి చూశాం, మరో 2 నెలలే కదా అని ఓకే చెప్పి అంగీకరించాం. టీజర్లో చూసిన ఏలియన్స్ వరల్డ్ అలా కొత్తగా సృష్టించేదే. పైగా దీపావళి రిలీజ్ తేదీ కంటే సంక్రాంతి ఎంతో అనుకూలంగా ఉందని, వరుస సెలవులు వస్తున్నాయని, అందువల్ల ఫ్యామిలీ చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీలో విశాల్ ఎస్జే సూర్య నటించిన సంగతి తెలిసిందే. ఆదిక్ రవీంద్రన్ దీనికి దర్శకుడు. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు. అలాగే క్రిటిక్స్ కి కూడా ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్స్ లో విడుదలైంది. కానీ తెలుగులో మాత్రం అంతగా నడవలేదు. తమిళంలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయని అంటున్నారు. చూసారు కదా ఇవాళ్ళ సినిమా ముచ్చట్లు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.